హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అరోరా ఏఎస్ ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన విషయమే తెలంగాణ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యే ఛానల్ అయింది కోర్స్ మనకి రానున్నటువంటి జూన్ మంత్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయనున్నారు కోర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి డేట్స్ ప్రకారం మనకు చూస్తే అక్టోబర్ నెలలో మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది మోర్ ఓవర్ ఒకవేళ అక్టోబర్లో మిస్ అయితే నవంబర్లో పెడతారు క్లియర్గా ఎనీహౌ ఇందులో మనకి ఈ మెయిన్ స్పాట్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం ఉన్నటువంటి ఆరు పేపర్స్లో ఖచ్చితంగా మీకు జాబ్ డిసైడింగ్ పేపర్ అనుకోవచ్చు ఒక కీ రోల్ ప్లే చేసేటువంటి పేపర్ అనుకోవచ్చు అదేవిధంగా స్కోరింగ్ పేపర్ అనుకోవచ్చు ఎన్ని డైమెన్షన్స్లో మనం చూసినా కూడా ఇక్కడ చూడండి స్కోరింగ్ పేపర్ అంటున్నాం కీ రోల్ ప్లే చేస్తుంది అంటున్నాం జాబ్ రోల్ డిసైడ్ చేస్తుంది అంటున్నాం మీకు ఎప్పటికీ గుర్తు రావాలి అది క్లియర్గా మీరు చూస్తే ఈ పేపర్ ఫైవ్ అని మనం చెప్పుకోవచ్చు ఇండైరెక్ట్గా ఓకే పేపర్ ఫైవ్ కోర్స్ ఇందులో ఓకే ఏపీపిఎస్సిలో అయితే పేపర్ ఫైవ్ మొత్తం నూట యాభై మార్కులకి సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఉంది కాకపోతే అందులో కొంత ఎన్విరాన్మెంట్ కూడా యాడ్ చేయడం జరిగింది బట్ టిఎస్పిఎస్సి విషయంలో మనకు చూస్తే ఇందులో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు దాంతోపాటు డేటా ఇన్పిటేషన్ అనేది కూడా ఇంక్లూడ్ చేశారు ఇదేమో హండ్రెడ్ మార్క్స్ ఇదేమో ఫిఫ్టీ మార్క్స్ అనేది మన అందరికీ తెలిసిన విషయం ఓకే బట్ ఎన్విరాన్మెంట్ విషయానికి వస్తే మాత్రం పిఎస్పిఎస్సి గ్రూప్ వన్లో పేపర్ ఫోర్లో థాట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఎనీహ్ ఫ్రెండ్స్ మనకి అప్కమింగ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ని ఉద్దేశించి మనం ప్రత్యేకంగా అరోరా ఐఏఎస్లో ఒక ఆఫ్లైన్ కోచింగ్ అనేది స్టార్ట్ చేయనున్నాం సో ఈ క్లాస్ ద్వారా మనం అసలు ఈ పేపర్ని మనం ఎలా ఇంటర్ప్రిటేషన్ ఇంటర్ప్రిటేషన్ చేయాలి సో ఏ విధమైనటువంటి అంశాలపైన మనం ఫోకస్ చేయాలి అసలు ఫిలిమ్స్ని మెయిన్స్ని సపరేట్ చేసి చదవాలా రెండిటిని ఇంటిగ్రేట్ ఇంటిగ్రేట్ చేస్తూ చదవాలా అనేది ఈ క్లాస్ ద్వారా మనం తెలుసుకున్నాం మోర్ ఓవర్ మనం ఒకసారి అనుకున్నట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ ఓకే ఒక ప్రిలిమినరీ యాంగిల్లోనే మనం ఆలోచిస్తే గతంలో ఆల్రెడీ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఫస్ట్ టైం జరిగింది సెకండ్ టైం జరిగింది క్యాన్సిల్ అయింది మనందరికీ తెలిసిన విషయమే సో ఫస్ట్ టైం జరిగినప్పుడు దాదాపుగా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ అనేది ప్రిలిమ్స్లో అడగడం మీరు చూడవచ్చు కావాలంటే ఆ క్వశ్చన్ పేపర్లో మీరు చూడవచ్చు క్లియర్గా ఓకే కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తూ ఉంటే ఆ క్వశ్చన్ పేపర్లో దాదాపుగా నూట యాభై మార్కుల్లో ఇరవై నాలుగు క్వశ్చన్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీలోనే ఇంక్లూడ్ చేయడం జరిగింది మళ్ళీ సెకండ్ టైం పెట్టినప్పుడు కూడా దాదాపుగా ఇరవై మూడు క్వశ్చన్స్ అనేది మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీలోనే వచ్చినాయి అంటే మీరు చూడండి మనం జనరల్గా ప్రిలి ప్రిలిమ్స్లో మనం ఎక్కువగా దేనిపైన ఫోకస్ చేస్తుంటామంటే ఒక హిస్టరీ పార్ట్ పాలిటీ పార్ట్ లేదా జాగ్రఫీ పార్ట్ కరెంట్ అఫైర్స్ లేదా అర్థమేటిక్ రీజనింగ్ వాటిపైన మనం ఫోకస్ చేస్తూ ఉంటాం సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది జనరల్గా ఫిలిమ్స్ పైన పెద్ద ఫోకస్ చేయరు మెయిన్స్ పైన ఫోకస్ చేస్తూ ఉంటారు బట్ మీకు ఫిలిమ్స్ అనేది క్లియర్ చేయాలన్నా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది సో మోర్ ఓవర్ దానిపైన బేసిక్స్ అనేది మనకు లేకుండా మెయిన్స్ ఎగ్జామ్ మనం రాయలేం అనేది మీరు గమనించాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫిలిమ్స్ విషయంలో గమనిస్తే అందులో మనకి రెండు ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ మనకి ఇవ్వడం ఇవ్వడమే క్లియర్గా సిలబస్ సిలబస్లో థర్డ్ లో అంటే థర్డ్ అంటే వరుస క్రమంలో మనం చూస్తే సిలబస్ సిలబస్లో థర్డ్ కాంపోనెంట్లో మనకి జనరల్ సైన్స్ అండ్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని క్లియర్గా మీకు మెన్షన్ చేసింది జనరల్ సైన్స్ ఇందులో బేసికల్గా మనకి ఒక బయాలజీ పార్ట్ విధంగా ఫిజిక్స్ పార్ట్ కెమిస్ట్రీ పార్ట్ ఇవన్నీ మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది జనరల్ సైన్స్ కిందకి మోర్ ఓవర్ ఫిలిమ్స్లో మన ఎక్కువ అడిగినటువంటి క్వశ్చన్స్ అనేది ఈ బయాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ నుంచే మనకు ఉన్నాయి నేను అంటున్నా కదా ఇరవై నాలుగు క్వశ్చన్స్లో దాదాపుగా పద్నాలుగు క్వశ్చన్స్ ఈ ఏరియా నుంచే పద్నాలుగు నుంచి పదహైదు క్వశ్చన్స్ ఈ ఏరియా నుంచి ఉన్నాయనేది మీరు గమనించాలి బట్ మనకి ఇదంతా జనరల్ సైన్స్ అంటున్నాం దాని వాట్ అబౌట్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ దాన్ని తీసుకొని వచ్చి ఇండైరెక్ట్గా మనకి మెయిన్స్ కాంపోనెంట్లో ఉంది అదే సిలబస్ అనేది ఆ వర్డ్కి మీనింగ్ ఆ సెంటెన్స్కి మీనింగ్ అనేది మెయిన్స్ పాట్లో మనం చూస్తున్నాం అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా సో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ మెయిన్స్లో ఐదో పేపర్లో ఏదైతే ఇచ్చారో అది మీరు ఇప్పటి నుంచే అనుకోండి ఆటోమేటికల్గా దీంతో పాటు ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఓకే దాంతోపాటు అది కూడా మీరు కవర్ చేసినట్లు అవుతుంది కాబట్టి ఈ విషయంలో మాత్రం సైన్స్ అండ్ టెక్ టెక్నాలజీ విషయంలో మాత్రం మీరు మెయిన్ సిలబస్ పైన ఫోకస్ చేసేదానికి ట్రై చేయండి ఆటోమేటికల్గా ఆ పాయింట్స్ అనేది మీకు ఫిలిమ్స్లో కూడా యూజ్ అవుతాయి బట్ మీరు ఫిలిమ్స్ విషయానికి వస్తే అడిషనల్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ జనరల్ సైన్స్ ఎవరైతే టెన్త్ క్లాస్ తర్వాత ఎవరైతే నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఉంటారో దట్ మీన్స్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కొంతవరకు దీనిపైన ఫిలిమ్స్ కోసం ఫోకస్ చేయండి మోర్ ఓవర్ దీనిపైన మాకు బేసిక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయంటే మాత్రం మీరు ఆటోమేటికల్గా ఎక్కువగా టెక్నాలజీ పైన ఫోకస్ చేస్తే సరిపోతుంది సో ప్రిలిమ్స్ పైన భయం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ఏరియా పైన మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొంతవరకు మీకు ఒక ఫిలిమ్స్లో ఒక ఐదు నుంచి పది మార్కులు పెరిగేదానికి స్కోప్ ఉంది వీటిలో కనుక కరెక్ట్ ఆన్సర్ పెడితే మేము క్లియర్గా మనం చూస్తే బట్ మెయిన్స్ విషయానికి వస్తే మాత్రం ఆ సిలబస్లోనే మనకి ఆ పక్కన ఉన్నటువంటి సెంటెన్స్లో ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదా ఆ విషయానికి వస్తే మనం ఇక్కడ ఏమేమి చూడాలంటే ప్రత్యేకంగా చూడండి ఒక స్పేస్ టెక్నాలజీ గురించి డిఫెన్స్ టెక్నాలజీ గురించి అదేవిధంగా మనకి బయోటెక్నాలజీ గురించి ఎనర్జీ రిలేటెడ్ టెక్నాలజీస్ ఎనర్జీ రిలేటెడ్ టెక్నాలజీస్లో ఎస్పెషల్లీ మనకి న్యూక్లియర్ టెక్నాలజీని కూడా ఇందులోనే మనం చూడాలి ఎనర్జీ రిలేటెడ్ టెక్నాలజీస్లో మనం కోర్స్ రీనూబుల్ ఎనర్జీ రీసోర్స్ రీనూబుల్ ఎనర్జీ రీసోర్సెస్ నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ వాటిని మొత్తం మనం స్టడీ చేస్తూనే దీంతోపాటు ఈ నాన్ రిన్యూవల్ ఎనర్జీ రీసోర్సెస్లో ఎక్స్క్లూజివ్గా న్యూక్లియర్ ఎనర్జీ అనేది కూడా ఒకటి ఉంటుంది ఓకే ఫాజిల్ ఫుయల్సే కాదు న్యూక్లియర్ ఎనర్జీ కూడా నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్స్ కిందకి మనం చెప్పొచ్చు ఇదంతా మనం ఎనర్జీ సెక్టార్ కిందకి మనం అనుకోవచ్చు ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో పిలిమ్స్లో అయితే ఒక రెండు మార్కులు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ టాపిక్ నుంచి క్లియర్లే మోర్ ఓవర్ మెయిన్స్లో చూడండి ఫ్రెండ్స్ మనకి మెయిన్స్లో ఫస్ట్ సెక్షన్లోనే ఐదు యూనిట్లు ఎనర్జీ రీసోర్సెస్ అని ఉంది అంటే మెయిన్స్ మెయిన్స్లో ఆ యూనిట్ చదివేటప్పుడే ఆటోమేటికల్గా ఈ పార్ట్ అనేది కవర్ అవుతుంది బేసికల్గా ఇంకా మనకి ఇంకొక ఏరియా మనం చూస్తే ఓకే మనకి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటి అంటున్నాం లాస్ట్లో మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ దాన్నే నేను ఇలా ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇంకా మనం చూసే దాంట్లో ఫైనల్గా మనకి కరెంట్ అఫైర్స్ ఈ మధ్య కాలంలో మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏదైనా న్యూస్లో మీకు కవర్ అవుతూ ఉంటే ఒక ఆరు నెలలు ఎగ్జామినేషన్ ఓకే ప్రిలిమ్స్ అనేది జూన్లో జరుగుతుంది కాబట్టి ఒక ఆరు నెలలు కరెంట్ అఫైర్స్ అనేది మీరు ముందు వరకు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండట్లేదు క్లియర్లీ మొత్తం కినక ఈ జనరల్ సైన్స్ పార్ట్తో పాటు ఈ మెయిన్స్ పార్ట్లోనే ఇది గినక మీరు ఇంక్లూడ్ చేస్తూ ఈ పార్ట్ని కనుక చదవగలిగితే ఫిలిమ్స్ కోసం మీరు ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు ఓకే మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మనకి ఇంకా ఫిలిమ్సే దాదాపుగా దగ్గరగా మనం చూస్తే ఒక మూడు నెలలు పాటు టైం ఉందని అనుకుంటే మళ్ళీ మెయిన్స్ అప్పటి నుంచి మళ్ళీ జూన్ తర్వాత మనకి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ దాదాపుగా మనకి నాలుగు నెలలు టైం ఉంది క్లియర్గా మనం చూస్తే సో నేను ఏమంటున్నా అంటే ముందే దీన్ని ఇప్పటి నుంచే మీరు ఇది ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది బోత్ ప్రిలిమ్స్లో హెల్ప్ అవుతుంది అదేవిధంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తర్వాత మీరు టెస్ట్ సిరీస్ రాసుకునే దానికి చాలా అనుకూలంగా ఉంటుంది సో ఇప్పుడే కనుక మీరు ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా మీకు టెస్ట్ సిరీస్ దానికి చాలా అనుకూలంగా ఉంటుందని మనం చెప్తున్నాం మోర్ ఓవర్ ఓకే ఇదంతా మనం ప్రిలిమ్స్ పార్ట్ కిందకి మనం చెప్తున్నాం దీని రిఫరెన్సెస్ అంటూ ఏముండవు దీనికోసం మనం ఓకే సిక్స్త్ నుంచి ఓకే ట్వెల్త్ క్లాస్ వరకు ఈ సైన్స్ కోసం మీరు సిక్స్త్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఎన్సీఆర్టీ ను ఫాలో అవుతే సరిపోతుంది మోర్ ఓవర్ మనకి హయ్యర్ బుక్స్ ఉన్నాయి కదా ఈ లెవెన్త్ ట్వెల్త్లో ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ అనేది మనకి మెయిన్స్లో కూడా యూజ్ అవుతాయి ఓకే మెయిన్స్ పార్ట్లో కూడా యూజ్ అవుతాయి లేదా మనం యాక్చువల్గా మనం స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి టిఎస్పిఎస్సి కాబట్టి తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసేటువంటి కొంతవరకు ఇంటర్మీడియట్ బుక్స్ ఉన్నాయి కదా ఆ జువాలజీ బుక్స్లో కొంతవరకు మనకి యూజ్ అయ్యేటువంటి కంటెంట్ ఉంది జువాలజీ బుక్స్ ఫస్ట్ ఇయర్లో ఉంది సెకండ్ ఇయర్లో యూజ్ అయ్యేటువంటి కొంత కంటెంట్ అనేది మనం చూడొచ్చు ఎస్పెషల్లీ దేనికోసం అంటే మెయిన్స్లో మెయిన్స్లో సెకండ్ పార్ట్ కిందకి బయాలజీ కంటెంట్ కోసం బేసికల్లీ అదేవిధంగా మనకి దీనికోసం ఇంకా మనం చూసినట్లయితే తెలుగు అకాడమీకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ అనేది ఆల్రెడీ మార్కెట్లో ఉంది బేసిక్స్ కోసం బేసిక్స్ కోసం మాత్రమే దాన్ని చూడండి కరెంట్ అఫైర్స్కి మాత్రం అది పనికిరాదు అనేది మనం గమనించాలి కరెంట్ అఫైర్స్ మనం ప్యూర్లీ న్యూస్ పేపర్స్ నుంచి మినిస్ట్రీస్ నుంచి మనం అప్డేట్ అవుతూ ఉండాలి సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీస్ రిలేట్ అయినటువంటి ఈ ఏరియా సంబంధ సంబంధించి రిలేట్ రిలేట్ అయినటువంటి కొన్ని మినిస్ట్రీస్ ఉన్నాయి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అఫ్ కోర్స్ మనకి స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఇస్రో వెబ్సైట్ అనేది పనికి వస్తుంది ఎప్పటికప్పుడు అందులో అప్డేట్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి అది ఫాలో అవుతే సరిపోతుంది బేసిక్స్ కోసం మాత్రం తెలుగు అకాడమీ ఫాలో అవ్వాలి కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్ ఇక్కడ చూడండి మనకి మెయిన్స్ స్పాట్ అంటున్నాం ఓకే మెయిన్ స్పాట్లో మనకు కావాల్సింది మెయిన్స్లోనే కదా స్కోరింగ్ ప్రిమ్స్లో ఎన్ని మార్కులు వస్తే ఉంది మనకి ఒక్క మార్కుతో క్వాలిఫై అయినా చాలు లేదా పాయింట్ ఫైవ్ మార్క్తో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్తో మనం క్వాలిఫై అయినా చాలు బట్ మెయిన్స్లో దాని మీద దాంట్లో వచ్చేటువంటి స్కోర్ను బట్టి మన జాబ్ అనేది డిసైడ్ అవుతుంది క్లియర్గా మనం చూస్తే ఈ విషయానికి వస్తే మాత్రం పేపర్ ఫైవ్లో మనకి రెండు సెక్షన్లు ఉన్నాయి కదా సెక్షన్ వన్ ఓకే సెక్షన్ టూ ఈ రెండు క్లియర్గా వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి మనకి సెక్షన్ వన్ లో చూస్తే రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని క్లియర్గా మీకు మెన్షన్ చేసింది హెడ్డింగ్ లో రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని సెక్షన్ వన్లో క్లియర్గా మెన్షన్ చేసింది బట్ సెక్షన్ టూ చూడండి అది ప్యూర్లీ సైన్స్ తో సంబంధం ఉన్నటువంటి ఏరియా అందులో మెజారిటీగా మనకి బయాలజీనే కవర్ అవుతుంది క్లియర్గా మనకు చూస్తే చూడండి మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ అని ఉంటుంది సెక్షన్ టూలో చూస్తే మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ అని ఉంది టెక్నాలజీ అనే పదం వాళ్ళే అక్కడ చూస్తే ఆల్రెడీ మనకు ఉన్నటువంటి సైన్స్ లో కొన్ని కొన్ని మోడర్న్ ఏరియాస్ అంటున్నాడు క్లియర్గా సో ఆ చాప్టర్స్ మీరు కనుక చూస్తే అంత ప్యూర్లీ బయాలజీ ఓరియంటెడ్గా ఉండ ఉంటుందనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు క్లియర్గా సో ఇది ఎక్స్క్లూజివ్గా ఒక గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్ లో మాత్రమే ఈ సిలబస్ ని మనకు అడుగుతున్నారు యూపీఎస్ఈ లాంటి ఎగ్జామినేషన్లు అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేసినటువంటి సిలబస్లో అంత ఇంపార్టెన్స్ అంత ఇంపార్టెన్స్ అంటూ ఏమీ ఉండదు బట్ మనకి ఎస్పెషల్లీ గ్రూప్ వన్ మెయిన్స్ కోసం ఈ పార్ట్ అనేది కొంతవరకు బయాలజీ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అందుకే చెప్తున్నాను అదేవిధంగా మీరు చూడండి ఫిలిమ్స్లోనే ఈ బయాలజీ కనుక పర్ఫెక్ట్గా మీరు ఉన్నట్లయితే అందులో ఉన్నటువంటి పర్ అందులో ఉన్నటువంటి బేసిక్స్ పైన పట్టు సాధిస్తే ఆటోమేటికల్గా ఈ సెక్షన్కి మీకు యూజ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు ఓకే ఎనీహౌ ఇక్కడ సెక్షన్ వన్ అయినా సెక్షన్ టూ అయినా ఇది క్లియర్గా చూడండి యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ యూనిట్ ఫైవ్ అన్నాడు సిమిలర్లీ ఇక్కడ కూడా మళ్ళీ యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ యూనిట్ ఫైవ్ అన్నాడు చూడండి దాదాపుగా ఈ ఏరియా ఏరియా ఇదంతా ఈ ఏరియా ఏరియా మొత్తకి ఈ బయోటెక్నాలజీ కాకుండా ఇందులో నేను ఫిలిమ్స్లో లో చెప్పినటువంటి ఏరియాస్ లో బయోటెక్నాలజీ కాకుండా రిమైనింగ్ అంతా ఈ ఏరియాలో కవర్ అవుతుంది సెక్షన్ వన్లోనే లోనే క్లియర్ చూడండి రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని హెడ్డింగ్ పెట్టాడు ఫస్ట్ యూనిట్ లో చూస్తే ప్రత్యేకంగా మీకు ఫస్ట్ ఫస్ట్ లోనే క్లాసికల్ అండ్ ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఓకే కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా సో మన ఇండియా మన నేషన్ బిల్డింగ్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర ఏంటి అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఒక ఇండస్ట్రీ పరంగా అర్బనైజేషన్ పరంగా ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది ఇదంతా మనకి ప్రత్యేకంగా యూనిట్ వన్లో మనకి క్వశ్చన్ యూనిట్ వన్లో ఆ పాయింట్స్ అనేది మీకు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి ఆ యూనిట్ వన్ చూస్తే చాలా జనరల్గా ఉంటుంది రిమైనింగ్ ఏరియాస్ అన్నీ మనం పర్ఫెక్ట్గా ఉంటే యూనిట్ వన్ అనేది మనకు ఆటోమేటిక్ వస్తుంది అక్కడ ఎక్కువగా మోడర్న్ ట్రెండ్స్ అంటే ఇండైరెక్ట్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎమర్జింగ్ ఏరియాస్ పైన ఫోకస్ చేస్తుంది ఇండైరెక్ట్గా మనం చూస్తే సో నెక్స్ట్ ఫ్యూచర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయబోయేటువంటి ఏరియాస్ అని మనం చెప్పుకోవచ్చు కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా అంటున్నాడు క్లియర్గా మనం చూస్తే అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ వాల్యూ అడిషన్ టు ది సైన్స్ అండ్ టెక్నాలజీ అందులో ఇంకొక పదం ఉంది వాల్యూ అడిషన్ టు ది సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ప్రజెంట్ ఆల్రెడీ మనం యూజ్ చేసినటువంటి టెక్నాలజికల్ ఏరియాస్కి ఇలాంటివి యాడ్ చేయడం వల్ల ఇంకా కొన్ని బెనిఫిట్స్ మనం చూడొచ్చు ఎగ్జాంపుల్స్ మనకి ఆ పదాలు మనకు చూస్తాను ఇమీడియట్గా ఇందులో మనం చదివినట్లయితే ఆల్రెడీ కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ అప్లికేషన్స్ మనకు గుర్తు రావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకి డెవలప్ అయినటువంటి ఈరోజు మనకి ఒక ఐసీటీలోనే ఒక కొత్త అప్లికేషన్ మనం చూసినట్లయితే బ్లాక్ చైన్ టెక్నాలజీ అని మనం చెప్పుకోవాలి అది కూడా దాని ఎందుకు మనం చూడొచ్చు వాల్యూ అడిషన్ టు ది సైన్స్ అండ్ టెక్నాలజీ అదేవిధంగా ఐసీటీలోనే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని మనం చెప్పుకోవచ్చు ఓకే ఐఓటి అని మనం చెప్పుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనం చెప్పుకోవచ్చు ఒక క్వాంటమ్ కంప్యూటర్స్ అని మనం చెప్పుకోవచ్చు సూపర్ కంప్యూటర్స్ అని మనం చెప్పుకోవచ్చు అవన్నీ ఒక ఐసిటి విషయంలోనే మనం చూస్తే అదంతా వాల్యూ అడిషన్ టు ది సైన్స్ అండ్ టెక్నాలజీ అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా బయోటెక్నాలజీ విషయంలో మనం చూస్తే ఈ మధ్య కాలంలో రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ కాకుండా జీన్ ఎడిటింగ్ టెక్నాలజీస్ అనేది ఎక్కువగా మనకు వినిపిస్తుంది జీన్ ఎడిటింగ్ జన్యు సవరణ పద్ధతులు దానికోసం ఒక టెక్నాలజీ అనేది ఆల్రెడీ ప్రపంచంలో యూస్ చేస్తున్నారు క్రిస్పర్ క్యాష్ నైన్ టెక్నాలజీ క్రిస్పర్ క్యాష్ నైన్ టెక్నాలజీ ఇలాంటివన్నీ మనకి ఆ యూనిట్ వన్లో మనం ప్రిపేర్ అవ్వాలి బేసికల్గా ఉన్న ఏరియాస్లోనే కొంతవరకు ఈ మధ్య కాలంలో డెవలప్ అయినటువంటి ఏరియాస్ని కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ చెప్పా ఇలా ప్రతి ఏరియాస్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఏరియాస్లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అనేది ఉంటాయి కొత్తగా ఇప్పుడిప్పుడే ఆ టెక్నాలజీస్ అనేది వెలుగులేకొస్తున్నాయి అలాంటి వాటిని దీంట్లో మనం చూడాలి క్లియర్గా మనం చూస్తే సో యూనిట్ వన్ అనేది ఒక జనరల్గా మనకు ఉంది క్లియర్గా మనకు చూస్తే బట్ యూనిట్ టూ విషయానికి వస్తే మన ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ అనేది టైం టు టైం ఎలా డెవలప్ అవుతూ వచ్చాయి మనం అనుకున్నట్లయితే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఒక పాలసీ వచ్చింది నైన్టీన్ ఎయిటీ త్రీలో ఒక పాలసీ వచ్చింది టూ థౌజండ్ త్రీలో ఒక పాలసీ టూ థౌజండ్ థర్టీన్లో ఒక పాలసీ టూ థౌజండ్ థర్టీన్ తర్వాత మనకి ఈ మధ్య కాలంలో డ్రాఫ్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ అనేది కూడా ఒకటి ప్రొడ్యూస్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఓవరాల్గా ఈ ఏరియాని డెవలప్ చేసే విధంగా ఈ ఏరియాలో కొన్ని కొన్ని ఏరియాస్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తూ సో ఒక పాలసీ తర్వాత ఇంకొక పాలసీ డిజైన్ చేస్తూ వచ్చింది ఈ పాలసీస్ ఈ ఈరోజు మనం ఈ డెవలప్మెంట్స్ అనేది మనం చూస్తున్నాం వాటి గురించి స్టడీ చేయమన్నాడు సెకండ్ యూనిట్లో మీరు చూస్తే అదేవిధంగా టెక్నాలజీ మిషన్స్ ఈ టెక్నాలజీ మిషన్స్ అనేది మనకి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో లో రాజీవ్ గాంధీ అప్పుడు మనకు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారి టైంలో టెక్నాలజీ మిషన్స్ ని తీసుకొని రావడం జరిగింది కొన్ని కొన్ని కోర్ ఏరియాస్ని మన ఇండియా అప్పటికి ఇంకా కొన్ని కొన్ని ఏరియాస్లో కొంతవరకు డెవలప్మెంట్స్ అనేది వెనకల పడి ఉంది అలాంటి ఏరియాస్ పైన ఫోకస్ చేస్తూ టెక్నాలజీ మిషన్స్ అనేది లాంచ్ చేశారు ఇంకా అలాంటి మిషన్స్ అనేది ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తూ ఇంకా దానికి అడిషనల్ గా ఇంకా కొత్త మిషన్స్ అనేది యాడ్ చేసుకుంటూ వచ్చాను క్లియర్గా మనం వాటిని స్టడీ చేయమన్నారు సెకండ్ యూనిట్లో ఇదంతా ఒక ఏరియా అనుకుంటాయి ఇదంతా ఒక ఏరియా అనుకుంటే ఇక్కడ నేను ఇక్కడ ఫిలిమ్స్ ఒక టాపిక్ అన్నా ఇక్కడ చూడండి ఐసిటి అంటున్నాను క్లియర్లీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సెకండ్ యూనిట్లోనే క్లియర్గా ఉంది బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అన్నారు అదేవిధంగా కమ్యూనికేషన్ అనే వర్డ్ లాస్ట్లో ఇంక్లూడ్ చేశారు బేసికల్గా దాంతోపాటు మళ్ళీ రోబోటిక్స్ నానో టెక్నాలజీ ఇక్కడ బ్యాడ్ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ సిలబస్లో ఒక కి ఒక ఒక కి ఒక కొంత వరకు కనెక్టివిటీ అనేది మిస్ అవుతుంది క్లియర్గా మనం చూస్తే ఆర్డర్లో లేవు ఆ వర్డ్స్ అనేది కొంతవరకు అక్కడక్కడ ఆర్డర్లో లేవు అనేది గమనించాలి చూడండి ఇక్కడేమో ఐసిటి అన్నారు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అన్నారు మళ్ళీ పక్కన కామా పెట్టేసి రోబోటిక్స్ అన్నారు మళ్ళీ నానో టెక్నాలజీ అంటున్నాడు మళ్ళీ ఏమో లాస్ట్లో కమ్యూనికేషన్ అంటున్నాడు ఓకే ఇదంతా మనకి సెకండ్ యూనిట్లో కవర్ చేయాలి ఈ ఐసిటిలో బేసిక్స్ చదువుతున్నాం అంటే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఒక కంప్యూటర్స్ ఎలా పనిచేస్తే అందులో జనరేషన్స్ అనేది ఎలా డెవలప్ అవుతూ వచ్చాయి అందులో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి ఓకే కమ్యూనికేషన్ సిస్టంలో ప్రెజెంట్ మనం యూజ్ చేసినటువంటి వైర్లెస్ కమ్యూనికేషన్స్ ఏంటి సో ఇంకా కొత్తగా ఏదైనా టెక్నాలజీస్ డెవలప్ అయినా ఈ డైమెన్షన్స్ అన్ని మనం చూడమన్నారు బట్ రోబోటిక్స్ అనే ఏరియా కాన్సన్ట్రేషన్ చేయమన్నాడు నానో టెక్నాలజీ పైన కాన్సన్ట్రేషన్ చేయమన్నాడు ఖచ్చితంగా మనకి ఇంటర్నల్ ఛాయిస్ అనేది జనరల్గా మనకి ఈ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్లో యూస్ చేస్తుంటారు కాబట్టి సో ఖచ్చితంగా ఏరియా నుంచి ఓవరాల్గా పైన ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ పైన ఒక క్వశ్చన్ కింద ఉన్నటువంటి ఏరియా నుంచి ఒక క్వశ్చన్ వచ్చేదానికి కోప ఉంది సో మనం వాటిపైన గనక కొంత నాలెడ్జ్ కనుక మనం యూజ్ చేస్తే అప్లై చేస్తే ఖచ్చితంగా యూనిట్ వన్లో మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా సరైన ఆన్సర్ రాయొచ్చు మనం ఓకే యూనిట్ త్రీ ఒక ఒక బ్రీఫ్గా మనం చూస్తే యూనిట్ త్రీ వచ్చేటప్పటికి స్పేస్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా అని ఉంది ఓకే స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా ఇన్ ఇట్స్ అప్లికేషన్ విత్ రిఫరెన్స్ టు ది ఇండస్ట్రీ అగ్రికల్చర్ అండ్ ఆల్సో రూరల్ డెవలప్మెంట్ అని క్లియర్గా మెన్షన్ చేసింది యూనిట్ త్రీలో స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అండ్ ఇట్స్ అప్లికేషన్స్ విత్ రిఫరెన్స్ టు ది ఇండస్ట్రీ అగ్రికల్చర్ అండ్ అదర్ రూరల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అంతేకాకుండా మనకి మన ఇండియాలో ప్రత్యేకంగా కమ్యూనికేషన్ శాటిలైట్స్ కోసం మనం స్టార్ట్ చేసినటువంటి ఇన్సాట్ సిస్టమ్ గురించి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ కోసం స్టార్ట్ చేసినటువంటి ఐఆర్ఎస్ సిస్టమ్ గురించి చదవమన్నాడు అదేవిధంగా ఎడ్యుకేషనల్ శాటిలైట్ గురించి మనం చదవమన్నాడు సో ఓకే చంద్రయాన్ వన్ అదేవిధంగా ఫ్యూచర్ ప్రోగ్రామ్ ఆ సిలబస్ చూస్తే చాలా ఓల్డ్ ఇది ఎప్పుడో స్టార్టింగ్లో అంటే తెలుగు రాష్ట్రాలు రెండు కలిసి ఉన్నప్పుడు ఈ గ్రూప్ వన్ సిలబస్ డిజైన్ చేశారు కదా ఆ పార్ట్ తీసుకొని వచ్చి అక్కడ ఇంక్లూడ్ చేశాడు చంద్రయాన్ వన్ ఏంటండి ఎప్పుడుంది చంద్రయాన్ వన్ ఎప్పుడు రెండు వేల ఎనిమిదిలో జరిగింది ఓకే అదే తీసుకొని వచ్చి రెండు వేల ఎనిమిది తర్వాత సిలబస్ ఉంటుంది కదా అది తీసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేశారు బట్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ మనకి చంద్రయాన్ విషయంలోనే చంద్రయాన్ టూ అనేది జరిగిపోయింది అది పార్షియల్లీ సక్సెస్ అనుకోవచ్చు ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవై మూడులో చంద్రయాన్ త్రీ అనేది కండక్ట్ చేశాం ఫ్యూచర్లో మళ్ళీ చంద్రయాన్ ఫోర్ అనేది కండక్ట్ చేయనున్నాం అసలు టూ థౌజండ్ ఫార్టీకి చంద్రుడి మీదకి మనం మనుషుల్నే పంపించడానికి మన గవర్నమెంట్ ట్రై చేస్తుంది ఇండైరెక్ట్ గా మనకు చూస్తే అదేవిధంగా గగన్యాన్ మిషన్ ఉంది ఫ్యూచర్లో జరగాల్సింది గగన్యాన్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా దానిపైన క్వశ్చన్ అడగచ్చు అదేవిధంగా నిస్సార్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది శుక్రయాన్ మిషన్ అదర్ ఇంటర్ ప్లానటరీ మిషన్స్ చూస్తే శుక్రయాన్ మిషన్ అనేది ఒకటి ఉంది మార్స్ ఆర్బిటార్ మిషన్ అనేది అందులో సెకండ్ మిషన్ అనేది ఫ్యూచర్లో జరగనుంది మార్స్ ఆర్బిటార్ మిషన్ అనేది ఆల్రెడీ రెండు వేల పదమూడులో జరిగింది ఎక్కడి నుంచి అయినా మనల్ని క్వశ్చన్ అడగవచ్చు ఓకే ఎక్కడి నుంచి అయినా ఫిలిమ్స్లో క్వశ్చన్స్ అడగవచ్చు అట్ ది సేమ్ టైం మెయిన్స్లో కూడా క్వశ్చన్స్ అడగచ్చు దానికి సంబంధించి ఎనీహౌ యూనిట్ త్రీకి సంబంధించి ఆ విధంగా సిలబస్ అనేది డిజైన్ చేస్తుంది బట్ యూనిట్ ఫోర్ మళ్ళీ అక్కడ చూడండి మళ్ళీ అప్లికేషన్స్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ విత్ రిఫరెన్స్ టు ఇండస్ట్రీ అదేవిధంగా ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ అని ఉంది సో సేమ్ స్పేస్ అప్లికేషన్స్ని మళ్ళీ కింద అడుగుతున్నాడు ఓకే మళ్ళీ మళ్ళీ అదే పదం మనకు యూజ్ చేస్తున్నారు ఓవర్ ల్యాపింగ్ క్లియర్గా మనం చూస్తున్నాం క్లియర్గా మనం చూస్తే తర్వాత చూస్తే ఆ ఫోర్త్ యూనిట్లో అది మొత్తం మీద క్లైమేట్ చేంజ్ అనేది ఒకటి యాడ్ చేశారు క్లైమేట్ చేంజ్ గురించి ఒకటి పదం అనేది ఇంక్లూడ్ చేశారు మీరు గమనిస్తే పేపర్ ఫోర్లోనే సెక్షన్ త్రీలో లాస్ట్లో ఐదో యూనిట్లో క్లైమేట్ చేంజ్ అని ఉంటుంది ఓకే క్లైమేట్ చేంజ్ అనేది ఇక్కడ పదం ఇచ్చారు ఓకే దానికి సంబంధించిన సైంటిఫిక్ మెకానిజం మనం చూడాలి ఎందుకు అలా జరుగుతుంది సో రీజన్స్ ఏంటి దాని ఇంపాక్ట్స్ ఏంటి క్లైమేట్ చేంజ్ అనేది జరగడానికి వెనకలు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ప్రాబ్లమ్స్ ఏంటి అదంతా మనం ఇక్కడ ఎగ్జామిన్ చేయాలి కాకపోతే ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చాడు ఇండైరెక్ట్గా పేపర్ ఫోర్లో చూడండి న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ డిజార్డర్స్ అని ఇచ్చాడు లాస్ట్లో అదేవిధంగా ఫ్లడ్స్ అదేవిధంగా సునామీస్ సైక్లోన్స్ ఎర్తిపీక్స్ వచ్చినప్పుడు ఎలాంటి యాక్టివిటీస్ ఎలాంటి చర్యలు మనం చేపట్టాలి అనే డైమెన్షన్ ఇచ్చాడు ఓకే ఇక్కడ క్లియర్గా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గైడ్ లైన్స్ ఎలా ఉండాలనేది దానిపైన మనం క్వశ్చన్ అడగవచ్చు అదేవిధంగా ఫ్లడ్స్ రావడానికి కారణం ఏంటి ఓకే మెయిన్ రీజన్స్ని మనల్ని ఎత్తి చూపేదానికి ఛాన్సెస్ ఉంది ఎక్కువగా ఓకే సైన్స్ అండ్ టెక్నాలజీలో మనల్ని ఎక్కువగా దేనిపైన ఫోకస్ చేస్తుంటారంటే ఒకటి అప్లికేషన్స్ పైన ఫోకస్ చేస్తారు అది ఏదైనా కాన్సెప్ట్ ఉంటే ఓకే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటేనే మనకి వెంటనే ఫ్యాక్ట్స్ మన మైండ్లోకి కొంతవరకు ని మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి ఇంకొకటి ఆ కాన్సెప్ట్స్ ఓకే ఏదైనా ఒక టాపిక్ చదువుతున్నాం అంటే ఆ కాన్సెప్ట్స్ పైన క్లారిటీ ఉండాలి ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని అప్లికేషన్స్ ఓకే ఒక కాన్సెప్ట్ పైన మనకు క్లారిటీ ఉంటే అప్లికేషన్స్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది క్లియర్గా అప్లికేషన్స్ అంటున్నాం ఫైనల్గా వీటన్నిటిని వీటన్నిటిని మనం కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకునే విధంగా ఉండాలి ఓకే ఈ నాలుగు వాటిపైన ఫోకస్ చేయాలి ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకునే ఎబిలిటీ కొంతవరకు మనకి మెమరీ పవర్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి అదేవిధంగా కాన్సెప్ట్స్ని ఇంటర్ప్రిటేషన్ చేసేటువంటి ఎబిలిటీ అనలైజ్ చేసేటువంటి ఎబిలిటీ మనకు ఉండాలి దాన్ని బేస్ చేసుకొని అప్లికేషన్స్ అనేది మనం క్రియేట్ చేయగలగాలి ఫైనల్గా ఇప్పుడున్నటువంటి కాన్సెప్ట్స్కి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి కాన్సెప్ట్స్కి కరెంట్ అఫైర్స్ అనేది జోడిస్తూ ఉండాలి క్లియర్గా సో ఈ నాలుగు అంశాలను గుర్తుపెట్టుకుంటే చాలు అది ఫిలిమ్స్లో యూజ్ అవుతుంది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది బట్ ఇక్కడ ఫోర్త్ యూనిట్లో కొంతవరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి మీకు మెన్షన్ చేసింది ఓకే అది కూడా కొంత సైంటిఫిక్ డైమెన్షన్లో మనం చూడాల్సిన అవసరం ఉంది బట్ ఫిఫ్త్ యూనిట్లో చూడండి ఇక్కడ మనం అనుకున్నాం కదా ఈ ఎనర్జీ సెక్టార్ ఎనర్జీ రీసోర్సెస్ ఓకే ఎనర్జీ డిమాండ్స్ ఇన్ ఇండియా ఎనర్జీ సినారియో ఆఫ్ ఇండియా అదేవిధంగా అందులో ప్రత్యేకంగా హైడల్ ఎనర్జీ థర్మల్ ఎనర్జీ న్యూక్లియర్ ఎనర్జీ అని ఫస్ట్లోనే రాసి ఉంటారు క్లియర్గా మనం చూస్తే తర్వాత మళ్ళీ రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ సంబంధించి సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ మళ్ళీ హైడల్ ఎనర్జీ అంటున్నాడు క్లియర్గా థర్మల్ ఎనర్జీ అంటున్నాడు టైడల్ ఎనర్జీ అంటున్నాడు అదే విధంగా కింద మళ్ళీ వేస్ట్ టు ఎనర్జీ అంటున్నాడు ఫ్యూయల్ సెల్స్ అంటున్నాడు చూడండి ఈ ఫ్యూయల్ సెల్స్ ఓకే తెలంగాణ సిలబస్ లో ఈ ఫ్యూయల్ సెల్స్ అనే పదం క్లియర్ గా యూజ్ చేశారు ఫ్యూయల్ సెల్స్ అనేది ఒక న్యూ ఇనిషియేటివ్స్ కిందకి మనం చెప్పొచ్చు ఎనర్జీ సెక్టార్లో ఈరోజు మనకి హైడ్రోజన్ ఎకానమీని మనం ప్రమోట్ చేస్తున్నాం ఇండైరెక్ట్ గా హైడ్రోజన్ ఎకానమీ అంటున్నా ఇండైరెక్ట్ గా మనకు చూస్తే ఈ హైడ్రోజన్ విషయానికి చూస్తే మన ఇండియాలో హైడ్రోజన్ ప్రొడక్షన్ని ప్రమోట్ చేసే విధంగా నేషనల్ హైడ్రోజన్ మిషన్ అనేది ఒకటి లాంచ్ అయింది అదేవిధంగా ఇటీవల కాలంలో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఎందుకు ఇలాంటి మిషన్స్ లాంచ్ చేశారు హైడ్రోజన్కి ఏదో ఇంపార్టెన్స్ ఉండాలి కదా హైడ్రోజన్కి ఒక ఇండస్ట్రీస్లోనే కాదు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోనే కాదు ఎనర్జీ సెక్టార్లో కూడా హైడ్రోజన్ అనేది ఫ్యూచర్లో కీ రోల్ ప్లే చేయనుంది ఎందుకంటే ఇప్పుడు యూస్ చేసేటువంటి ఫాజిల్ ఫ్యూయల్స్కి హైడ్రోజన్ ఒక ఆల్టర్నేటివ్గా మనం చూడొచ్చు సో హైడ్రోజన్ ని కాకపోతే ఇప్పటి వరకు మనం ఎక్కువగా ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచే దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం కానీ గ్రీన్ హైడ్రోజన్ అనే కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి ఈ హైడ్రోజన్ విషయంలో మనము ఓకే రిన్యూబుల్ ఎనర్జీ రీసోర్సెస్ని బేస్ చేసుకున్న బేస్ చేసుకొని జనరేట్ చేసినటువంటి ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి ఈ గ్రీన్ హైడ్రోజన్ ని ప్రొడ్యూస్ చేయాలనేది కొత్తగా మన ముందున్నటువంటి కాన్సెప్ట్ ఓకే గ్రీన్ హైడ్రోజన్ పైన మిమ్మల్ని క్వశ్చన్ మోర్ ఓవర్ హైడ్రోజన్ అనేది మెయిన్ ఫ్యూయల్ సెల్స్ని బేస్ చేసుకొని ఆ హైడ్రోజన్ సోర్స్ని ఎనర్జీ కిందికి మనం వాడచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ కెలోరిఫిక్ వాల్యూ టర్మ్స్లో మనం చూస్తే హైడ్రోజన్ గినక ఫ్యూయల్ కిందకి మనం యూజ్ చేస్తే పెట్రోల్ కంటే డీజిల్ కంటే త్రీ టైమ్స్ పవర్ఫుల్గా ఉంటుంది ఓకే ఎఫిషియన్సీ వైజ్ మనకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ వైజ్ మనకు చూస్తే హైడ్రోజన్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది అందుకోసమే ఆల్రెడీ వెస్టర్న్ లో కొన్ని చూడండి జర్మనీ లాంటి లో ఏకంగా ట్రైన్సే రన్ అవుతున్నాయి క్లియర్గా మనం చూస్తే హైడ్రోజన్ ఉపయోగించుకొని హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ మన ఇండియాలో కూడా ఫ్యూచర్లో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ని బేస్ చేసుకొని ట్రైన్ డిజైన్ చేయాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థింక్ చేస్తుంది సిమిలర్లీ ఆల్రెడీ కొన్ని కొన్ని స్టేట్స్లో ఓకే ఈ మధ్య కాలంలో ఢిల్లీలో చూడండి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ని బేస్ చేసుకొని బస్సెస్ని స్టార్ట్ చేశారని మనం చెప్పుకోవచ్చు ట్రయల్ బేస్డ్గా మనం చూస్తాయి ఓకే అందుకే ఆ పదాన్ని ఇంక్లూడ్ చేశారు ఫ్యూయల్ సెల్స్ ఓకే ఫ్యూయల్ సెల్స్ పైన అవి చూడండి పైన థర్మల్ ఎనర్జీ హైడ్రో ఎనర్జీ అవి అడిగే క్వశ్చన్లే అవి గత సంవత్సరంలో ఏపీపిఎస్సి ఎగ్జామినేషన్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్ చూస్తే ఈ సోలార్ ఎనర్జీ ఓకే థర్మల్ ఎనర్జీ హైడ్రో ఎనర్జీ విండ్ ఎనర్జీ ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతుంటారు బట్ ఈసారి ఏమో ఈ ఏరియా టచ్ చేయొచ్చు ఫ్యూయల్ సెల్స్ ఆల్రెడీ ఆ డెవలప్మెంట్స్ అనేది జరుగుతుంది దానికోసం మన ఇండియాలో ఒకే హైడ్రోజన్ ప్రొడక్షన్ని పెంచే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ మిషన్స్ ని కూడా లాంచ్ చేసింది ఈసారి దీనిపైన మెయిన్స్ లో క్వశ్చన్ అడగవచ్చు ఈవెన్ ఈ కాన్సెప్ట్ పైన పులిమ్స్ లో కూడా మనం క్లియర్ క్లియర్గా మనకు చూస్తే సో ఇలా మనం థింక్ చేయాలి క్లియర్ గా మనకు చూస్తే ఓకే ఆ యూనిట్ మొత్తం మీకు క్లియర్గా మీరు చూస్తే ఐదో యూనిట్లో ఈవెన్ లాస్ట్లో బయోఫ్యుయల్ కల్టివేషన్ అండ్ ఎక్స్ట్రాక్షన్ అని ఉంటుంది బయోఫుయల్స్ జీవ ఇంధనాలు ఈసారి దానిపైన మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చు ఎందుకు క్వశ్చన్ అడగచ్చు అంటే దానికి ఒక కారణం ఉంది ఓకే నేను ఏదన్నా ఒకటి చెప్తున్నా అంటే క్వశ్చన్ అడుగుతారని ఖచ్చితంగా దాని వెనకాల నేను ఆ కారణాలను వెతికే నేను మీకు చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ బయోఫ్యూయల్స్ విషయానికి వస్తే ఓకే మన ఇండియాలో ఈ మధ్య చూడండి ఓకే రెండు వేల పద్దెనిమిది నుంచి మనం చూస్తే టూ థౌజండ్ ఎయిటీన్లో మనకి నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ అనేది డిజైన్ చేసింది దాన్ని ఆల్రెడీ మనం ఆ పాలసీని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఓకే పెట్రోల్ డీజిల్ బయోఫుయల్స్ని బ్లెండ్ చేయాలనేది దాని యొక్క టార్గెట్ అఫ్ కోర్స్ బయోఫ్యూయల్స్ని సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ని కొంతవరకు ప్రమోట్ చేసే విధంగా ఆ పాలసీ అనేది ఉంది ఈ పెట్రోల్లో ఇథనాల్ని మిక్స్ చేయడం అదేవిధంగా బయో డీజిల్ని మిక్స్ చేయడం ఆ పాలసీలో కొన్ని టార్గెట్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కల్లా మన ఇండియాలో ఓకే పెట్రోల్ మనకి బయో ఇథనాల్ బ్లెండింగ్ అనేది ట్వంటీ పర్సెంట్ రీచ్ అవ్వాలనేది ఇప్పుడు ఈ మధ్య జరిగినటువంటి ఒక చేంజ్ క్లియర్గా మనం చూస్తే సో తప్పకుండా ఫ్యూయల్స్ అంటే ఏంటి అవి ఎన్ని రకాలుగా ఉంటాయి వాటి ప్రొడక్షన్ ఓకే వాటి ప్రొడక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది వాటి టైప్స్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇదంతా మనకి ఎగ్జామినేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియాస్ అని మనం చెప్పుకోవచ్చు మోర్ ఓవర్ మనం చదివేది టెక్నాలజీ ఏరియాస్లో కాబట్టి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ టెక్నాలజీకి రెండు యాంగిల్స్ ఉన్నాయి ఓకే ఒక నానానికి ఇలా రెండు యాంగిల్స్ మనకి ఎలా చూడొచ్చు అలాగే టెక్నాలజీ విషయంలో పాజిటివ్ యాంగిల్ ఉంటుంది నెగిటివ్ యాంగిల్ ఉంటుంది వాటిని మనల్ని పాయింట్అవుట్ చేస్తుంటారు అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి ఏదైనా ఒక టెక్నాలజీ కనిపెట్టామంటే ఎంతసేపు అది బెనిఫిట్ అవుతుందని చూడకూడదు దానివల్ల నెగిటివ్ కూడా జరగచ్చు ఆ నెగిటివ్స్ని కూడా మనం ఎగ్జామ్లో మెయిన్స్లో పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు మోర్ ఓవర్ ఇలాంటి టెక్నాలజీస్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రాసెస్లో మనలాంటి డెవలపింగ్ కంట్రీస్ ఎలాంటి ఛాలెంజెస్ని ఎదుర్కొంటుంది అది కూడా మనకి ఇంపార్టెంట్ ఛాలెంజెస్ అంటున్నాం ఆ సవాళ్ళు క్లియర్గా అది మన మైండ్ నుంచి జనరేట్ అవ్వాలి ఆ సవాళ్ళ గురించి మనకి ఏమైనా బుక్లో రాస్తారా ఎక్కడ చూడండి క్లియర్గా మీరు చూస్తున్నాము ఆ సవాళ్ళ గురించి మనం మెన్షన్ చేస్తున్నామంటే ఆ కాన్సెప్ట్ పైన మనకి ఐడియా ఉంటేనే మనం ఛాలెంజెస్ గురించి పర్ఫెక్ట్గా మనం రాయగలుగుతాం అందుకే మనకి మెయిన్స్ క్వశ్చన్లో బట్టి కొట్టేదానికి స్కోప్ లేకుండా ఈ మధ్య కాలంలో యునిక్గా క్వశ్చన్ పేపర్ డిజైన్ చేస్తున్నారు ఇంతకుముందు అనుకోండి కొంతమంది ఫ్యాకల్టీస్ ఉంటారు ఓకే నేను ఈ వంద క్వశ్చన్లు ఇస్తాను ఇది చదువుకోండి దాంట్లో వచ్చేస్తాయి అంటారు అలా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఒక పది సంవత్సరాల కింద ఏపీబిఎస్సి ప్యాటర్న్ చూస్తే ఓకే అశోక్ నగర్లో ఉన్న ఏదో ఒక జిరాక్ షాప్లో తీసుకెళ్ళి ఆ క్వశ్చన్స్ అన్ని బట్టి కొట్టుకుంటా ఉంటే అందులో లక్కీగా ఒక పది క్వశ్చన్లు తగినాయి అనుకోండి మీకు మంచి స్కోర్ వస్తుంది కానీ మీరు ఇప్పుడు అలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ మధ్యకాలంలో మీరు ఏపీఎస్సి చూడవచ్చు మీకు ఏపీపీఎస్సీనే ఆధారం టీఎస్పీఎస్సి వాళ్ళకి ఏపీఎస్సిలో ఈ మధ్యకాలంలో గత మూడు సంవత్సరాల్లో క్వశ్చనింగ్ ప్యాటర్న్ అనేది మీరు చూస్తే ఖచ్చితంగా అదే మీకు బేస్ అనుకోవచ్చు ఏపీఎస్సి వాడు ఏం ఫాలో అవుతున్నాడు యూపీఎస్సీని ఫాలో అవుతున్నాడు ఓకే తెలంగాణ టీఎస్పిఎస్సి ఏం ఫాలో అవుద్ది యూపీఎస్సీని ఏపీఎస్సిని ఫాలో అవుద్ది ఆల్రెడీ ప్రూవ్డ్ మన జరిగినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లోనే క్వశ్చన్స్ అనేది ఎలా ఉన్నాయో ఫ్లిమ్స్లోనే ఆ రేంజ్లో అంటే లో ఎంత గా ఎంత ఇన్నోవేటివ్గా ఉంటాయో మీరు అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్ ఓకే ఇదంతా ఆ సిలబస్ని మనం ఇంటర్ప్రిటేషన్ చేసే పద్ధతిని బట్టి ఉంటుంది మనం ఆన్సర్ రైటింగ్ అనేది క్లియర్గా మోర్ ఓవర్ నేను ఆ సిలబస్ని కవర్ చేయడంతో పాటు ఆ కాన్సెప్ట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు దానికి సంబంధించిన మోడల్ క్వశ్చన్ ఆన్సర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తా ఎలా ఉంటాయో ఇక్కడ చూడండి మనకి జస్ట్ ఐదో యూనిట్లు న్యూక్లియర్ ఎనర్జీ అని ఇచ్చాడు అంతే న్యూక్లియర్ అన్నాడు అంతే అంతకుమించి మనకి ఏమీ లేదు క్లియర్ క్లియర్గా మనకు చూస్తే న్యూక్లియర్ అన్నాడు ఓకే న్యూక్లియర్ ఎనర్జీ గురించి చదవమని మనకు ఒక హింట్ ఓకే దాని గురించి న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఓకే ఒక పరమాణు యొక్క కేంద్రకంలో సటెన్ ఎనర్జీ అనేది కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది దాన్ని మనం ట్రాప్ చేస్తున్నాం ఈ విషయం అందరికీ తెలిసిందే న్యూక్లియస్ ఆఫ్ ది ఆటమ్ అంటున్నాం ఇండైరెక్ట్గా మనకు చూస్తే ఓకే న్యూక్లియర్ ఎనర్జీ మనం ఎలా ట్రాప్ చేయొచ్చు అంటే రెండు పద్ధతులు ఉంటాయి న్యూక్లియర్ ఫిజన్ న్యూక్లియర్ ఫ్యూజన్ సో మనం రెగ్యులర్ క్లాసెస్లో వాటి డిఫరెన్సెస్ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ డిఫరెన్సెస్ చూసిన తర్వాత ఏది పవర్ఫుల్గా ఉంటుందో మనం ఈజీగా మనం ఇంటర్ప్రిటేషన్ చేయగలగాలి ఫ్యూజన్ రియాక్షన్స్ పవర్ఫుల్గా ఉంటాయా ఫ్యూజన్ రియాక్షన్స్ పవర్ఫుల్గా ఉంటాయా కేంద్రక విచిత్తి కేంద్రక సంలీన చర్యలు అంటున్నాం అదంతా ఒక బేసిక్ ఐడియా ఆ బేసిక్ ఐడియాని బేస్ చేసుకొని ఈ మధ్య కాలంలో డెవలప్ అయినటువంటి టెక్నాలజీస్ని మనల్ని ఫోకస్ చేస్తారు కొన్ని ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ నేను ఇక్కడ ఇంక్లూడ్ చేశాను క్లియర్ ఇక్కడ చూడండి ఓకే ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూజన్ అండ్ ఇట్స్ ఇన్ హార్నెసింగ్ న్యూక్లియర్ ఎనర్జీ ఎలాన్ విత్ ద అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఎ సోర్స్ ఆఫ్ పవర్ ఓకే చూడండి న్యూక్లియర్ ఎనర్జీ అనేది పదం మాత్రమే ఉంది దాన్ని ఈ విధంగా క్వశ్చన్ డిజైన్ చేయొచ్చు న్యూక్లియర్ ఎనర్జీని ట్రాప్ చేయడంలో రెండు పద్ధతులు ఉన్నాయి అంటున్నాం న్యూక్లియర్ ఫిజన్ న్యూక్లియర్ ఫ్యూజన్ న్యూక్లియర్ ఫిజన్ కేంద్రక విచిత్ర ఈ రోజు మన ఇండియాలో చూసేటువంటి అను రియాక్టర్లు అంది న్యూక్లియర్ ఫిజన్ ని బేస్ చేసుకొని పనిచేస్తున్నాయి మన భారతదేశంలో దాదాపుగా ఏడు వర్కింగ్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి క్లియర్గా మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో కాల్పాకం కూడంకులం ఓకే కర్ణాటకలో కైగా అంటున్నాం మహారాష్ట్రలో తారాపూర్ ఓకే గుజరాత్లో కాక్రాపర్ నార్త్లో మనకు చూస్తే రాజస్థాన్లో ఒకటి ఉంది బాట అంటున్నాం అదేవిధంగా యూపీలో నరోరా అంటున్నాం ఇవన్నీ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాయి అందులో దాదాపుగా ఇరవై రెండు ఇరవై రెండు న్యూక్లియర్ రియాక్టర్లు ఉన్నాయనుకుంటే బట్ నెక్స్ట్ అప్కమింగ్ సెవెన్ ఇయర్స్లో మన ఇండియాలో న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ అనేది కొత్తగా రానున్నాయి ఆ పవర్ స్టేషన్స్ ఆల్రెడీ న్యూక్లియర్ ఎనర్జీని ఇండియా ప్రమోట్ చేస్తుంది ఇండైరెక్ట్గా మనకు చూస్తే ఈ పర్స్పెక్టివ్ లో మనకు చూస్తే ఈ న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా అని మనం చెప్పుకోవచ్చు మోరోవర్ ఇదంతా ఒక యాంగిల్ అయితే ఇదంతా న్యూక్లియర్ ఫిజన్ బట్ నెక్స్ట్ న్యూక్లియర్ ఫిజన్ కంటే పవర్ఫుల్గా న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ అనేది జరుగుతుంది కేంద్రక సంలీనం అవి కేవలం మనం ఎక్కడ చూసుకుంటాం న్యాచురల్ ప్రాసెసెస్ ఒక సన్లో మనం చూడవచ్చు ఒక స్టార్స్లో మనం చూడొచ్చు ఇన్ కేస్ అలాంటి న్యాచురల్ ప్రాసెస్ని బేస్ చేసుకొని మనం పవర్ని జనరేట్ చేయగలిగితే ఎలా ఉంటుందో మనం ఇమాజిన్ చేసుకోండి ఆ న్యూక్లియర్ ఫ్యూజన్ కంటే టెన్ టైమ్స్ పవర్ఫుల్గా ఉంటుంది సో అందుకే చూడండి హైడ్రోజన్ బాంబ్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ వెన్ కంపేర్డ్ టు ది అటామిక్ బాంబ్స్ అని మనం చెప్తుంటాం ఎందుకంటే హైడ్రోజన్ బాంబ్స్ అనేది న్యూక్లియర్ ఫ్యుజన్ని ఆధారంగా పనిచేస్తుంది కేంద్రక సంలీన చర్యల ఆధారంగా పనిచేస్తుంది ఓకే ఇక్కడ ఈ ఆన్సర్ రాయాలంటే మనకి ఫస్ట్ న్యూక్లియర్ ఫిజన్ అంటే ఏంటో తెలియాలి సో దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని ఈక్వేషన్ అనేది జస్ట్ ఒక రఫ్గా మనం అలా మెన్షన్ చేసి తర్వాత ఓకే ఇది చూడండి ఇట్స్ రోల్ ఇన్ హార్నెసింగ్ న్యూక్లియర్ ఎనర్జీ న్యూక్లియర్ ఫిజన్తో కంపేర్ చేస్తే దీని నుంచి వచ్చేటువంటి ఎనర్జీ అనేది టెన్ టైమ్స్గా పవర్ఫుల్గా ఉంటుంది మోరోవర్ ఇవన్నీ మనకి క్లీన్ ఎనర్జీ రీసోర్సెస్ ఇట్స్ రోల్ అంటున్నాం కదా క్లీన్ ఎనర్జీ స్వచ్ఛమైన శక్తి రూపాలు ఎన్విరాన్మెంటల్ పొల్యూటన్స్ అనేది వీటి నుంచి రిలీజ్ అవ్వవు కార్బన్ డైఆక్సైడ్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ పార్టికులేట్ మ్యాటర్ అలాంటివన్నీ ఏమీ ప్రొడ్యూస్ అవవు మిగిలిన ఎనర్జీస్తో కంపేర్ చేస్తే ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది రిమైనింగ్ ఏ ఎనర్జీ అని తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూక్లియర్ ఓకే ఒక యురేనియం టూ థర్టీ ఫైవ్ని వన్ గ్రామ్ యురేనియం టూ థర్టీ ఫైవ్ని తీసుకుంటే జనరల్గా అది నాలుగు వేల ఐదు వందల కేజీల బొగ్గుతో సమానం ఓకే నాలుగు వేల ఐదు వందల కేజీల బొగ్గు మనం మండిస్తే ఎంత శక్తి విడుదల అవుతుందో అంతే శక్తి వన్ గ్రామ్ యురేనియం టూ థర్టీ ఫైవ్ విడుదల చేయగలుగుతుంది అంత సామర్థ్యం ఉంది బేసికల్గా మరి న్యూక్లియర్ ఫిజన్కే అంత సామర్థ్యం ఉంటే మరి ఇది ఎంత పవర్ఫుల్గా ఉంటుందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు అందుకోసమే దీనికోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి మనం ఆ ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరిగేటువంటి ప్రాసెస్లో ఒక ఐటార్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆల్రెడీ సదరన్ ఫ్రాన్స్ లో ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ఓకే ఆ ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్లో భారతదేశం కూడా వన్ మెంబర్ ఓకే అందులో యూరోపియన్ యూనియన్ యుఎస్ఏ అఫ్ కోర్స్ మన ఆసియా నుంచి మనం చూస్తే అందులో మనకి రష్యా ఉంది జపాన్ ఉంది ఇండైరెక్ట్గా సౌత్ కొరియా ఉంది చైనా ఉంది ఇండియా ఉంది అవన్నీ మెంబర్స్ ఇండైరెక్ట్ గా సో ఐటార్ అనేది భవిష్యత్తులో న్యూక్లియర్ ఫ్యూజన్ని బేస్ చేసుకొని రన్ అయ్యేటువంటి ఒక ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ అని మనం చెప్పుకోవచ్చు ఆల్రెడీ ఆ పరిశోధనలు అనేది అందులో క్లియర్గా జరుగుతున్నాయి ఓకే దానిపైన కూడా నేను ఇక్కడ డిజైన్ చేశాను చూడండి కన్సిడర్ ది కన్సిడరింగ్ ది పొటెన్షియల్ సక్సెస్ ఆఫ్ ఐటార్ అంటున్నాం వాట్ ఇంపాక్ట్ కుడ్ ఇట్ హ్యావ్ ఆన్ ద ఫ్యూచర్ ఆఫ్ అన్ ద ఫ్యూచర్ ల్యాండ్స్కేప్ ఆఫ్ గ్లోబల్ ఎనర్జీ ప్రొడక్షన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబులిటీ ఓకే కన్సిడరింగ్ ది పొటెన్షియల్ సక్సెస్ ఆఫ్ ఐటార్ ఓకే మీరు అజ్యూమ్ చేసుకోండి అంటున్నారు అది సక్సెస్ అవ్వబోతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో దాని నుంచి ఒక పాజిటివ్ అవుట్కమ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయనున్నాం ఐటార్ లో మీరు గమనిస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఒక పాజిటివ్ అవుట్కమ్ అనేది మనం చూడనున్నాం ఇన్ కేస్ ఇది సక్సెస్ అవుతే ప్రపంచం యొక్క స్థితిగతిని ఏ విధంగా చేంజ్ చేస్తుంది క్లియర్గా అదేవిధంగా పర్యావరణానికి సంబంధించి దీనివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా చూడండి దాని గురించి చాలా క్లియర్గా గా ఈ క్వశ్చన్ ఉంది అక్కడ ఇండైరెక్ట్గా ఏం లేదు ఐటార్ అనేది ఏంటి అది ఎక్కడ ఉంది అది ఎలా పనిచేస్తుంది అందులో ఉన్నటువంటి మెకానిజం ఏంటి ఓకే అది న్యూక్లియర్ ఫ్యూజన్ని ఆధారంగా బేస్ చేసుకొని పనిచేస్తుంది కాబట్టి అక్కడ ఒక క్లీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయొచ్చు షార్ట్ పీరియడ్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనం క్రియేట్ చేయొచ్చు సో ఈ రీసోర్సెస్ అనేది సంవాట్ మనకి ప్లెంటీ ఆఫ్ రీసోర్సెస్ అనేది హైడ్రోజన్ అనేది మనకు దొరుకుతుంది ఇవన్నీ మనం మెన్షన్ చేయాలి ఇది ఎన్విరాన్మెంటల్ పర్స్పెక్టివ్ లో థింక్ చేస్తే ఈ రోజు ఎన్విరాన్మెంట్ అనేది ఆల్రెడీ ఫాజిల్ ఫుయిల్స్ని అధికంగా ఉపయోగించడం వల్ల ఎన్విరాన్మెంట్లో గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ యాసిడ్ రైన్స్ ఇలాంటివన్నీ క్రియేట్ అవుతున్నాయి బట్ ఇక్కడ చూడండి మనకి దీన్ని దీన్ని గినక మనం సక్సెస్ చేస్తే ఫ్యూచర్లో గినక దీంట్లో ఎవరైతే మెంబర్స్ ఉంటారో ఈవెన్ ఇండియా కూడా మెంబర్ ఉంటున్నాం కదా ఇలాంటి రియాక్టర్స్ ని ఇండియాలో ఇన్స్టాల్ చేసినట్లయితే మొత్తం ఈ ఫాజిల్ ఫ్యూయల్ డిపెండెన్సీ అనేది తగ్గిపోతుంది డైరెక్ట్ గా అలా ఆలోచించి దీనికి ఆన్సర్ రాయాలి క్లియర్గా సో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ రెడ్యూస్ చేయొచ్చు ఓకే క్లైమేట్ చేంజ్ అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్ ఇలాంటి వాటికి ఒక సొల్యూషన్ చెప్పొచ్చు సో ప్రపంచానికి ఒక ఎనర్జీ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయగలుగుతుంది ఇదంతా మీరు థింక్ చేయాలి ఫ్రెండ్స్ క్లియర్గా మనం చూస్తే ఇక్కడ చూడండి ఓకే ఇంకొక క్వశ్చన్ దీనిపైన హౌ డస్ ద ఐటార్ ప్రాజెక్ట్ డిఫర్ ఫ్రమ్ ది ట్రెడిషనల్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ వేస్ట్ జనరేషన్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ సో ఈ క్వశ్చన్కి దాని గురించి మనకి ఆల్రెడీ న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి న్యూక్లియర్ ఫిజన్ గురించి తెలియాలి న్యూక్లియర్ ఫ్యూజన్ గురించి జరగాలి తెలియాలి ఓకే మనం ఆ రియాక్టర్స్ గురించి తెలిసినప్పుడు ఆటోమేటికల్గా దీనికి ఆన్సర్ మనం రాయగలుగుతాం ఇలా ఒక చూడండి మనకి ఇచ్చినటువంటి సిలబస్లు న్యూక్లియర్ అనే ఓర్డ్ని బేస్ చేసుకొని ఇన్ని విధాలుగా మీరు థింక్ చేయగలగాలి ఓకే అది ఆ థింకింగ్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఇచ్చిన సిలబస్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో మనం ప్రిపేర్ అయినప్పుడు ఆటోమేటికల్గా ఈ థాట్స్ అనేది మీకు జనరేట్ అవుతాయి ఫ్రెండ్స్ క్లియర్గా ఓకే ఇది సెక్షన్ వన్ ఇంకా సెక్షన్ టూ విషయానికి వస్తే అందులో వాళ్ళకి ఫస్ట్లోనే మోడర్న్ ట్రెండ్స్ అంటున్నాం ఇండైరెక్ట్గా ఓకే మోడర్న్ ట్రెండ్స్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ అంటున్నారు క్లియర్గా ఓకే ప్రజెంట్ ఉన్నటువంటి సైన్స్లో కొత్తగా మనకి ఏదన్నా ప్రయోగాల ద్వారా మోడర్న్ ట్రెండ్స్ అంటున్నాం క్లియర్గా మనకు చూస్తే ఓకే ఏ విధంగా సైన్స్ను ఉపయోగించవచ్చు లేటెస్ట్గా ప్రజెంట్ ట్రెండ్స్తో అనేది అందులో సెక్షన్ టూలో ఉంది అందులో ఏమీ లేదు ఓకే లాస్ట్లో చూడండి వ్యాక్సిన్స్ గురించి మీకు మెన్షన్ చేశారు సో ఓకే లాస్ట్ యూనిట్లో ఈ యూనిట్లో క్లియర్గా వ్యాక్సిన్స్ అదేవిధంగా ఇంట్రడక్షన్ టు ఇమ్యూనిటీ అనే చాప్టర్ క్లియర్గా మీరు చూడవచ్చు వ్యాక్సిన్స్ గురించి ఇంట్రడక్షన్ టు ఇమ్యూనిటీ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ వ్యాక్సినేషన్ అదేవిధంగా ప్రొడక్షన్ ఆఫ్ వ్యాక్సిన్స్ లైక్ డిపిటి ర్యాబీస్ వ్యాక్సిన్ అండ్ ఆల్సో మోడర్న్ వ్యాక్సిన్స్ లాస్ట్లో క్లియర్గా ప్రొడక్షన్ ఆఫ్ హెపటైటిస్ వ్యాక్సిన్ అంతకు మించి అందులో సిలబస్లో ఏమీ లేదు ఐదు యూనిట్లో మనం చూస్తే అదంతా మనకి మనకి ఎన్సీఆర్టీ బయాలజీ బుక్స్లో దొరుకుతుంది ఇమ్యూన్ సిస్టమ్ అనేటువంటి ఒక టాపిక్ ఉంటుంది ఓకే ఓకే రోగ నిరోధక వ్యవస్థ అసంక్రామ్య వ్యవస్థ అనేది క్లియర్గా మనకి ఆ టాపిక్ ఉంటుంది అందులో ఆ ఫండమెంటల్స్ అనేది దొరుకుతాయి అది ఎవరైనా రాయగలుగుతారు క్లియర్గా మనం చూస్తే బట్ దాన్ని కూడా కరెంట్ ఇష్యూస్తో లింక్ చేయొచ్చు ఇప్పుడు చూడండి వ్యాక్సిన్స్ మనం కరోనా టైంలో హడావిడి హడావిడిగా వ్యాక్సిన్స్ని మనం తయారు చేసినాం కానీ చూడండి వ్యాక్సిన్ ఒకటి తయారు చేయాలంటే కనీసం ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలు పడుతుంది ఒక దాన్ని మనం ప్రయోగాత్మకంగా అది పనిచేస్తుందని చెప్పాలంటే కానీ కరోనా టైంలో చూడండి కరోనా వచ్చిన రెండు సంవత్సరాలకే వ్యాక్సిన్స్ అనేది అందుబాటులోకి తీసుకొని వచ్చాం సంవత్సరం తర్వాతనే మనకి వ్యాక్సిన్స్ అనేది డెవలప్ చేస్తూ అందరి మీద ప్రయోగించడం జరిగింది ఎందుకంటే తప్పదు మరి ప్రపంచంలో మానవాళిని బతికించాలంటే కొన్ని కొన్నిసార్లు మనకు అది కష్టంగా అనిపించినా కూడా వాటిని ప్రయోగా ప్రయోగించాల్సిన అవసరం ఉంది కాకపోతే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు థింక్ చేయండి వ్యాక్సిన్స్ తయారు చేసేటువంటి ప్రాసెస్లో ఏమన్నా ఛాలెంజెస్ ని మనం ఎదుర్కోవచ్చా అసలు వ్యాక్సిన్ అంటే ఏంటి వ్యాక్సిన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి వ్యాక్సిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ మనం ఫేస్ చేయొచ్చు అలా మనల్ని ఒక క్వశ్చన్ డిజైన్ చేయొచ్చు ఇమ్యూనిటీ ఇంట్రొడక్షన్ టు ఇమ్యూనిటీ అంటున్నాం ఆ విషయానికి వస్తే ఇమ్యూనాలజీ చాప్టర్ లో మనకు చూస్తే ప్రత్యేకంగా యాంటీబాడీస్ యాంటీజెన్స్ ఇలాంటి టర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఫిలిమ్స్లో లో కూడా యాంటీబాడీస్ పైన ఒక క్వశ్చన్ అడిగారు క్లియర్గా మీరు చూస్తే యాంటీబాడీస్ గురించి మనం ఏదో ఒక విధంగా యాంటీబాడీస్ టైప్స్ ఏంటి అవి ఎలా ప్రొడ్యూస్ అవుతాయి వాటి రోల్ ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ అడవచ్చు ఈ మధ్య కాలంలో మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఈ పేరు మనకు ఎక్కువగా అనిపిస్తుంది మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఓకే దాన్ని ఒక హైబ్రిడోమా టెక్నాలజీని ఉపయోగించి మోనోక్లోనల్ యాంటీబాడీస్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాం ఓకే మనకి చూడండి ఈ మధ్య కాలంలో నిఫా వైరస్ సంబంధించి మన భారతదేశం మోనోక్లోనల్ యాంటీబాడీస్ సంబంధించి ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియాని అప్రోచ్ చేయడం జరిగింది నిఫా వైరస్ సంబంధించి అంటున్నా క్లియర్గా అసలు ఏంటి మోనోక్లోనల్ యాంటీబాడీ జనరల్గా ఇంటర్మీడియట్ బుక్లో మనం చూస్తాం ఓకే ఆల్రెడీ మనకి ఇంటర్మీడియట్ బుక్లో బయాలజీ బుక్లో ఇమ్యూ ఇమ్యూన్ సిస్టమ్ టాపిక్లో దాని గురించి మెన్షన్ చేసి ఉంటారు రేపు ఎగ్జామ్లో వాటిపైన అడగచ్చు మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే ఏంటి వాటి అప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి థెరప్యూటిక్ పరంగా ఎలాంటి అప్లికేషన్స్ ఉన్నాయి డయాగ్నోస్టిక్ పర్పస్గా ఎలాంటి అప్లికేషన్స్ ఉన్నాయి అంటే ఆ వర్డ్ కనుక కరెంట్ అఫైర్స్లో మనకి ఎక్కువగా మనం చూస్తుంటే అది మనకు సిలబస్లో ఉంటే వాటిని టార్గెట్ చేసేదానికి స్కోప్ ఉంది ఓకే అలా యూనిట్ ఫైవ్ని మనం ఇలా అజ్యూమ్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా యూనిట్ ఫోర్ చూడండి ఇది మొత్తం మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ ఓకే ప్యూర్లీ అందులో హ్యూమన్ డిసీజెస్ తప్పక వేరేది ఏమీ లేదు మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అంటున్నాడు ఇంట్రొడక్షన్ టు బ్యాక్టీరియల్ ప్రోటోజోవల్ ఫంగల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నాడు బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అని ఇచ్చి దాదాపుగా ఒక తొమ్మిది డిసిఎస్ని మెన్షన్ చేశాడు ఆ తొమ్మిది డిసిఎస్లో లో మనకి ఖచ్చితంగా కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఉదాహరణకి చూడండి అందులో మనకి తొమ్మిదిలో మనం చూస్తే డయేరియా ఉంది డీసెంటరి ఉంది మలేరియా ఉంది క్లోసిస్ ఉంది హెచ్ఐవి గురించింది ఎన్సఫలైటిస్ గురించింది అదేవిధంగా మనకి బాట్ ఫ్లూ గురించి క్లియర్గా మెన్షన్ చేశారు అదేవిధంగా చికెన్ గునియా గురించి మెన్షన్ చేశారు అమీబిక్ డీసెంటరీ అంటున్నాం క్లియర్గా కలరా గురించి మెన్షన్ చేశారు ఇవన్నీ తొమ్మిది డిసీజ్ క్లియర్గా వాటి గురించి బేసిక్ నాలెడ్జ్ని చూడమన్నారు సో మీ అందరికీ డౌట్ రావచ్చు ఏంటి బేసిక్ నాలెడ్జ్ అంటే ఓకే నేను కొన్ని పాయింట్స్ ఇక్కడ చెప్తా బేసిక్ నాలెడ్జ్ అంటే ఓకే ఇందులో మనం ఇలా డివైడ్ చేయాలి ఆ డిసీజ్ గురించి ఆ డిసీజ్ ఎలా వస్తుంది కాజేటివ్ ఏజెంట్ వ్యాధి కారకం ఏంటి దాని మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆ డిసీజ్ అనేది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది ఆ డిసీజ్ అనేది మన బాడీని ఏ విధంగా డ్యామేజ్ చేస్తుంది దాన్ని మనం ప్యాతో జెనిసిస్ ప్యాతో జెనిసిస్ అంటున్నాం ప్యాతో జెనిసిస్ అదేవిధంగా ఇలా డ్యామేజ్ చేసేటువంటి ప్రాసెస్లో మన నుంచి ఎలాంటి సిమ్టమ్స్ బయటకు వస్తుంటాయి మన బాడీ నుంచి ఓకే వ్యాధి లక్షణాలు ఓకే అదేవిధంగా తర్వాత ఓకే అన్ని సింటమ్స్ ఓకే ఫీవర్ అనేది కామన్గా పైన ఇచ్చినటువంటి తొంభై ఓకే నూటికి తొంభై శాతం డిసీజెస్లో అన్ని సింటమ్స్ కామన్గా ఫీవర్ అనేది ఉంటుంది ఫీవర్ ఉంది కదా అని ఆ డిసీజ్ ఏంటని మనం చెప్పలేం ఓకే ఏదైనా ఒక డిసీజ్ని మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయాలంటే ముందు డయాగ్నసిస్ ఇంపార్టెంట్ ఓకే వ్యాధిని నిర్ధారించుకోవాలి మనం క్లియర్గా మనం చూస్తే కన్ఫర్మేషన్ చేయాలి దానికోసం డయాగ్నోస్టిక్ ఓకే డయాగ్నసిస్ అంటున్నాం డయాగ్నోస్టిక్ టూల్స్ నిర్ధారణ ప్రక్రియలో ఉపయోగించేటువంటి డయాగ్నోస్టిక్ టూల్స్ ఏంటి ఇది కూడా ఒక బేసిక్ డైమెన్షన్ ఇంకొకటి ఉంది ఓకే ఫైనల్గా ట్రీట్మెంట్ చికిత్స విధానం ఆ వ్యాధి వచ్చిన తర్వాత ఎలాంటి ఔషధాలను వినియోగించాలి చికిత్సా విధానం అంటున్నాం ఇదంతా ఎందుకండి అసలు దీని బారిన పడకుండా ఆ బారిన పడకుండా ప్రజలని కాపాడితే సరిపోతుంది మనకి మనం ప్రొటెక్ట్ చేసుకుంటే సరిపోతుంది బేసికల్గా వాటినే మనం ప్రివెంటివ్ మెజర్స్ నివారణ చర్యలు అంటున్నాం ఓకే ఈ ప్రివెంటివ్ మెజర్స్ రాసేటప్పుడు మన టాలెంట్ ఉపయోగించాలి కొంచెం ఓకే ఇందులో చూడండి గవర్నమెంట్ పాత్ర ఉండాలి ఖచ్చితంగా గవర్నమెంట్ ఎలాంటి పాత్ర వహించాలి యాజ్ ఎ ఇండివిజువల్ వ్యక్తిగతంగా మనం ఎలాంటి రోల్ ప్లే చేయాలి ప్రివెంటివ్ మెథడ్స్ వ్యాధిని వ్యాధి బారిన పడకుండా ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి ఇది చాలా యూనిక్గా ప్రతి ఒక్కరూ ఆలోచించి రాయొచ్చు క్లియర్గా మనం అనిపిస్తాయి రిమైనింగ్ ఇది అంతా కామన్గా అందరూ రాసే పాయింట్స్ మనము రాస్తాం క్లియర్గా మనం అనిపిస్తాయి చూడండి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ పదాలు ఏవైతే డిసీజెస్ ఉన్నాయో వాటి గురించి ఇదంతా థింక్ చేయండి క్లియర్గా మీరు చూడండి కాజేటివ్ ఏజెంట్ అంటున్నాం మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ప్యాథోజెనిసిస్ సిమ్టమ్స్ అంటున్నాం డయాగ్నసిస్ అంటున్నాం ట్రీట్మెంట్ అంటున్నాం ఫైనల్లీ ప్రివెంటివ్ మెజర్స్ మిమ్మల్ని అడిగితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఏదో ఒక ఏదో ఒక డిసీజ్ని మిమ్మల్ని అడగవచ్చు ఇక్కడ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏ డిసీజెస్ రావచ్చు ఎగ్జామినేషన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు దానికి ఎందుకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే కొన్ని కారణాలు చెప్తా ఈరోజు చూడండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రెండు వేల పదహైదు తర్వాత మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సెవెంటీన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి అందులో థర్డ్ గోల్ మీరు చూస్తే ఓకే గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ క్లియర్ క్లియర్గా రాస్తుంది అందరికీ సరైన ఆరోగ్యాన్ని అందించాలి క్లియర్గా మనం చూస్తే అందులో త్రీ పాయింట్ త్రీ అనేటువంటి ఒక సబ్ గోల్ ఉంటుంది క్లియర్గా మనం చూస్తే దాంట్లో కొన్ని రకాల కమ్యూనికబుల్ డిసీజెస్ని ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ముప్పై కల్లా వాటిని ఎలిమినేట్ చేయాలనేది మనం పెట్టుకున్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా ఉన్నాయి ఉదాహరణకి అందులో మెన్షన్ చేసేటటువంటి డిసీజెస్ మనం చూస్తే ఒక మలేరియా అందులో మెన్షన్ చేసింది క్లోసిస్ మెన్షన్ చేసింది హెచ్ఐవి మెన్షన్ చేసింది హిపటైటిస్ బి గురించి మెన్షన్ చేసింది అదేవిధంగా వాటర్ బోన్ డిసీజెస్ గురించి మెన్షన్ చేసింది క్లియర్గా ఈ లో మనకు సిలబస్లో ఉండేటి మనం చూస్తే చూడండి హెచ్ఐవి ఉంది మలేరియా ఉంది క్లోసిస్ ఇక్కడ మూడు మూడు ఇన్ఫెక్షన్స్ హెచ్ఐవి అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ క్లోసిస్ అనేది క్షయ వ్యాధి అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మలేరియా అనేది ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్ క్లియర్గా మనం చూస్తే ఈ మూడిట్లో మళ్ళీ ఒక ప్రిఫర్డ్ క్వశ్చన్ మనం చెప్పుకున్నట్లయితే టీబీ పైన ఖచ్చితంగా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇప్పటికే మీకు అర్థం కావాలి ఓకే టీబీ పైన మనకి ఎందుకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు రెండు వేల ఇరవై ఐదు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లక్ష్యం పెట్టుకుంది రెండు వేల ఇరవై ఐదు వచ్చేటప్పటికి మన దేశం నుంచి కంప్లీట్గా టీబీని ఎలిమినేట్ చేయాలని మనం ఉండేది రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం ఆల్రెడీ ఓకే ఈ ప్రాసెస్లో మనం ఎంతవరకు మన డెవలప్మెంట్ అనేది ఉంది సో నిజానికి మనం చూస్తే చూడండి ఆ టీబీ విషయంలో మనం పెట్టుకున్న టార్గెట్ ఒకటైతే ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇండియా అకౌంట్స్ ఫర్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఓకే నియర్లీ టెన్ పాయింట్ సిక్స్ మిలియన్ టీబీ కేసెస్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సేస్ డబుల్హెచ్ఓ రిపోర్ట్ సో ఇటీవల కాలంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టూ థౌజండ్ ట్వంటీ టూ గ్లోబల్ టీబీ రిపోర్ట్ ప్రకారం మనకు చూస్తే మన దేశంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ టీబీ కేసెస్ మన దేశంలోనే ఉన్నాయి నమోదైనటువంటి కేసెస్లో దీన్ని బట్టి మీరు థింక్ చేయాలి ఓకే మరి నిజంగా మనం రెండు వేల ఇరవై ఐదు వచ్చేటప్పటికి మన దేశం నుంచి టీవీని ఎలిమినేట్ చేయగలుగుతామా అని సో ఎందుకు ఇలా జరుగుతుంది అనేది రేపు క్వశ్చన్ అడగొచ్చు సో దాన్ని నేను ఏమంటున్నా ఛాలెంజెస్ టీబీని ఎలిమినేట్ చేసేటువంటి ప్రాసెస్లో మన దేశం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటి ఓకే టీబీ కాజేటివ్ ఏజెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అది ఎవడైనా రాస్తాడు ఓకే ఇంటర్మీడియట్ పిల్లోడికి అని తెలుస్తుంది బేసికల్గా ఓకే టీబీ అంటే దాని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మైక్రో ట్యూబర్ ట్యూబర్క్సిస్ అనేది ఒకటి ఉంటుంది దాని మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటే దగ్గినా దుమ్మినా అంటే దట్ మీన్స్ డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది అదేవిధంగా ఎయిర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది ఇవన్నీ గ్రూప్ వన్ మెయిన్స్ రాసేవాడు ఎవడైనా ఆ పాయింట్స్ రాస్తాడు క్లియర్గా మనం చూస్తే అట్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి ఇక్కడ మనల్ని ప్రత్యేకంగా ఏం పాయింట్అవుట్ చేస్తారు ఓకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టీబీని ఎరాడికేట్ చేసేటువంటి ప్రాసెస్లో స్టెప్స్ ఏమన్నా ఇంప్లిమెంటేషన్ ఓకే ఏదైనా ప్రోగ్రామ్స్ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేసిందా ఓకే ఇలాంటి పాలసీస్ని ఇంప్లిమెంట్ చేసినా కూడా యాజ్ పర్ డబుల్హెచ్ఓ రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో ఇలా టీబీ కేసెస్ అనేది ఎందుకు ఎక్కువగా మనం చూస్తున్నాం సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇండియా ఫేస్ చేసేటువంటి ఛాలెంజెస్ ఏంటి ఇది క్వశ్చన్ సో ఇలా మనకి రేపు ఉదయం క్వశ్చన్ పేపర్లో మనకి ఇలాంటి క్వశ్చన్లే మీరు ఎక్స్పెక్ట్ చేయాలి సో ఇంతకుముందు పది సంవత్సరాల కింద పది సంవత్సరాల కిందట ఉన్నటువంటి అదే రెగ్యులర్ ప్యాటర్న్లో ఫాలో అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ప్రాబ్లంలో వస్తారు అనేది మనం గమనించాలి ఒక్కసారే అండి గ్రూప్ వన్ మళ్ళీ మళ్ళీ రాసేదానికి రాదు మీ అందరికి తెలిసిందే నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఓకే చూడండి ఇప్పటికే దాదాపుగా పది సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు రెండు వేల పన్నెండులో మనం చూస్తే తెలంగాణ ఏపీ రెండు కలిసినప్పుడు అప్పుడు అందరూ ఎగ్జామ్ రాసింటారు దానికి సంబంధించి రెండు వేల పదహారులో మళ్ళీ రీ ఎగ్జామ్ జరిగింది ఓకే తర్వాత మనం ఎప్పుడన్నా గ్రూప్ వన్ రాసామా నో తెలంగాణ పీపుల్ అయితే ఎప్పుడూ రాయలేదు క్లియర్గా మనం చూస్తే సో ఉన్న టైంని యుటిలైజ్ చేసుకోండి సో మిగతా వాళ్ళు వా వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు బెటర్గా ఉండేదానికి ట్రై చేయండి క్లియర్గా మనం చూస్తే ఈ విషయంలోనే మనకు ఒక క్వశ్చన్ చూడండి ఎలా డిజైన్ చేయొచ్చు వాట్ ఈస్ ట్యూబర్క్లోసిస్ ఇన్ వేరియస్ ఎఫర్ట్స్ అండ్ పాలసీస్ క్లోసిస్ ఇస్ స్టిల్ ఏ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా ఓకే డిస్కస్ వేరియస్ రీజన్స్ ఫర్ దిస్ దానికి కారణాలు ఏంటి గివ్ సమ్ సొల్యూషన్స్ టు ప్రివెంట్ ట్యూబర్ క్లోసిస్ దీన్నే తెలుగులోకి రాసా క్షయ అంటే ఏమిటి వివిధ ప్రయత్నాలు మరియు విధానాలు ఉన్నప్పటికీ భారతదేశంలో క్షయవాది ఇప్పటికీ ఒక పెద్ద సమస్య దీనిని వివిధ కారణాలు ఓకే దీనికి సంబంధించి వివిధ కారణాలను చర్చించండి అంటున్నాం క్షయవాదిని నివారించడానికి కొన్ని పరిష్కారాలను ఇవ్వండి ఇలా క్వశ్చన్ డిజైన్ చేయొచ్చు క్లియర్గా మనం చూస్తే చూడండి నేను చెప్పిన యాంగిల్లోనే మీరు థింక్ చేయండి ఓకే ఇవన్నీ ఉన్నాయి కదా మరి చూడండి టీవీ కోసం నేషనల్ ట్యూబల్ క్లోజిస్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ మనకి ఒక ప్లాన్ని మనం డిజైన్ చేసాం రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు వేల పద పదిహేడులోనే నేషనల్ టీబీ ఎరాడికేషన్ ప్లాన్ అనేది ఒకటి మనం ఇంప్లిమెంట్ చేసాం అంతేకాకుండా మనకి ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ అనేది ఒకటి లాంచ్ చేసాం ఓకే అదేవిధంగా మనకి ఓకే టీబీ మిత్ర ఇనిషియేటివ్స్ అనేది మనం చూసాం క్లియర్గా మనం చూస్తే ఓకే ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం ఈవెన్ డాట్స్ ప్రోగ్రామ్ మనం చూడండి ఎప్పుడు నైన్టీన్ నైన్టీ నైన్టీన్ నైన్టీ టూలో ఓల్డ్ ఓల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డాట్స్ ప్రోగ్రామ్ అనేది ఒకటి స్టార్ట్ చేసింది క్లియర్గా మనం చూస్తే దాన్ని కూడా మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఓకే మనకి నిక్షయ్ పోషన్ అభియాన్ అనేది ఒకటి స్టార్ట్ చేశాం నిక్షయ్ పోషన్ అభియాన్ దాని ప్రకారం మనకి టీబీ పేషెంట్స్కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రతి మంత్ ఒక ఐదు వందల రూపాయల డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాం నిక్షయ్ మిత్ర ఇనిషియేటివ్ అంటున్నాం నిక్షయ్ మిత్ర ఇనిషియేటివ్ ఇన్ని చేస్తున్నా కూడా మరి ఎందుకు చూడండి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కేసెస్ ఓకే దానికి మన రీజన్స్ అడుగుతున్నాడు క్లియర్గా మనం చూస్తే ఇలా మనల్ని చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి డిసీజెస్ ఓకే దాని గురించి అది ఎప్పుడు ఆల్రెడీ గ్రూప్ వన్లో అడిగి 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 చిరాకు పుట్టి ఉంటుంది హిందీసార్లు అడిగింటారు దానిపైన ఆ కాజేటివ్ ఏజెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సిమ్టమ్స్ డయాగ్నసిస్ బట్ ఈ మధ్య కాలంలో మాత్రం క్వశ్చనింగ్ ప్యాటర్న్స్ చేంజ్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేయాలి సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేది ఉంటాయి అనేది మీరు గమనించాలి ఫ్రెండ్స్ ఓకే రిమైనింగ్ మనకి సిలబస్లో మనకు చూస్తే యూనిట్ టూ యూనిట్ త్రీ అదంతా బయోటెక్నాలజీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కిందకి మనం చూడొచ్చు యూనిట్ టూలో బయోటెక్నాలజీ అప్లికేషన్స్ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ అని ఉంది సో అగ్రికల్చర్ ఆస్పెక్ట్స్లో కూడా థింక్ చేసింది బయో ఫర్టిలైజర్స్ గురించి బయో పెస్టిసైడ్స్ గురించి మనం చదవమన్నారు అప్లికేషన్స్ లో కల్చర్ క్లోనింగ్ గురించి మనం చదవమన్నారు బయోఫ్యూయల్ ప్రొడక్షన్ గురించి అదేవిధంగా బయో రిమిడియేషన్ ప్రాసెస్ యూనిట్ టూలో మనకి ఎన్విరాన్మెంటల్ క్లీనప్ ప్రాసెస్లో బయోటెక్నాలజీ అనేది ఎలా యూజ్ అవుతుంది ఇదంతా మనకి యూనిట్ టూలో ఉంది క్లియర్గా యూనిట్ త్రీ విషయానికి వస్తే మాత్రం ఇందులో మనకు క్లియర్గా బయోటెక్నాలజీకి సంబంధించి ఫుడ్ బయోటెక్నాలజీ గురించి మనం అడిగారు అదేవిధంగా ఫుడ్ లాస్ మన ఇండియాలో ఫుడ్ లాస్ ఏ విధంగా పనిచేస్తున్నాయి ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నాం అదంతా యూనిట్ టూలో అడిగారు కాకపోతే తెలంగాణ సిలబస్లో ఓకే సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనే దాని గురించి మనకు పాయింట్అవుట్ చేశారు యూనిట్ త్రీలో సేఫ్ డ్రింకింగ్ వాటర్ డీఫ్లోరిడేషన్ టెక్నిక్ అండ్ అదర్ టెక్నిక్స్ అని మెన్షన్ చేశారు ఓకే మనకి యాజ్ పర్ డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్ ప్రకారం మనం చూస్తే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పొల్యూటన్స్ మనం చూస్తే ఫ్లోరైడ్ కానీ నైట్రేట్స్ కానివ్వండి ఆర్సనిక్ కానివ్వండి క్లోరైడ్స్ కానివ్వండి లెడ్ కానివ్వండి యురేనియం కానివ్వండి ఇలాంటి వాటర్ పొల్యూటన్స్కి కొన్ని స్టాండర్డ్స్ ప్రిస్క్రైబ్ చేసి ఉంటుంది ఆ స్టాండర్డ్స్ అంటే ఎక్కువ మితిమీరి డ్రింకింగ్ వాటర్లో ఉండకూడదు ఇలా డ్రింకింగ్ వాటర్లో ఇలాంటి పొల్యూటన్స్ని స్టాండర్డ్స్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఎలా మనం వాటిని మనం మెయింటైన్ చేయగలగాలి అందులో ఇన్వాల్వ్ అయినటువంటి టెక్నాలజీస్ ఏమున్నాయి ఎస్పెషల్లీ తెలంగాణలో మనకి డీఫ్లోరిడేషన్ టెక్నిక్ అనేది మనకి అఫ్కోర్స్ దీని గురించి అడిగారంటే ఆల్రెడీ తెలంగాణ ఏపీ ఈ ఫ్లోరినేషన్ ప్రాబ్లం ఫ్లోరైడ్ ప్రాబ్లం అనేది సఫర్ అవుతుంది అందుకోసమే ఆ సిలబస్ అనేది అడుగుంటారని మనం అనుకోవచ్చు ఓకే డీఫ్లోరిడేషన్ టెక్నిక్స్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే కెమిస్ట్రీ బుక్లో ఉంటుంది క్లియర్గా మనం చూస్తే ఓకే కెమిస్ట్రీలో హాలోజెన్స్ గురించి చదివేటప్పుడు ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ ఇవన్నీ మనం చదువుతాం కదా ఆ ఫ్లోరైడ్ గురించి మనకి అక్కడ వస్తుంది బేసికల్గా అందులో అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అని కాల్గన్ మెథడ్ అని అలాంటివి ఉంటాయి బేసికల్గా సో ఇలాంటివన్నీ మనం ఫాలో అవ్వాలి ఎస్పెషల్లీ నల్గొండ టెక్నిక్ అనేది ఓకే నీరి వాళ్ళు నల్గొండ టెక్నిక్ అనేది ఒకటి డిజైన్ చేశారు ఆ టెక్నిక్ గురించి ఇక్కడ డిస్కస్ చేయాలి సో ఇదంతా మనకి తెలంగాణలో మాత్రమే ఉంది ఈ సిలబస్ మనం చూస్తే ఏపీ వాళ్ళకి ఇలాంటివి లేవు బేసికల్గా మనం చూస్తే యూనిట్ త్రీ అనేది అలా ఉంది యూనిట్ టూ అనేది అలా ఉంది ఇంకా యూనిట్ వన్ అనేది అది రెగ్యులర్గా చూడండి క్రాప్ సైన్స్ ఇన్ ఇండియా అన్నాడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్స్ మొక్కల గురించి చదవమన్నాడు ఇండైరెక్ట్ గా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్నాడు అంటే కొంతవరకు ప్లాంట్స్ పైన ఒక బేసిక్ నాలెడ్జ్ ని ఏర్పరచుకోండి అంటున్నాడు అదేవిధంగా మనకి మన డైలీ లైఫ్లో యూజ్ అయ్యేటువంటి యూస్ఫుల్ ప్లాంట్స్ ఏంటి అదేవిధంగా కొన్ని కొన్ని హార్మ్ఫుల్ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి మెడిషనల్ అండ్ ఏరోమాటిక్ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి ఇదంతా మనకి ఓకే ఫారెస్ట్ స్పీసీస్ అనేది ఎలా ఉంటాయి ఇవన్నీ మనకి ఫస్ట్ యూనిట్లో మెన్షన్ చేశారు ఆ ఫస్ట్ యూనిట్ అనేది పెద్దగా కరెంట్ అఫైర్స్ గురించి మనం మారించాల్సిన అవసరం లేనటువంటి టాపిక్ క్లియర్గా మనం చూస్తే సో అది జనరల్గా ఉంటుంది అందులో కొన్ని ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి అవి మనం చదువుకొని పోతే ఏదో ఒక ఆన్సర్ మనం కరెక్ట్గా రాయచ్చు క్లియర్గా మనం చూస్తే ఇలా మనకి మెయిన్ సిలబస్ అనేది చాలా యూనిక్గా డిజైన్ చేసింది మనం ఖచ్చితంగా ఒక వన్ వీక్లో ఓకే మనం అరోరా ఏఎస్లో అశోక్ నగర్లో నేను ఎక్స్క్లూజివ్గా ఇందాక నేను చూపించా కదా కొన్ని మోడల్ క్వశ్చన్ మోడల్ క్వశ్చన్స్ చూపించా కదా కాన్సెప్ట్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు ఆ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ అనేది ఏ విధంగా అడుగుతారు దానికి ఆన్సర్ రాసే విధానం అనేది ఎలా ఉంటుంది అవన్నీ నేను మీకు క్లియర్గా నా క్లాసెస్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ క్లాసెస్ వినడం ద్వారా మీకు అప్కమింగ్ ఎగ్జామినేషన్లో ఫిలిమ్స్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో యూజ్ అవుతుంది అట్ ది సేమ్ టైం మెయిన్స్లో మాత్రం మీ మైండ్ సెట్ అనేది మారిపోతుంది క్లియర్గా మీరు చూస్తే ఓకే ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత మీరు మెయిన్స్కి చాలా కాన్ఫిడెంట్గా మీరు వెళ్తారు ఓకే వన్ వీక్లో మనకి ఇక్కడే మనకి అరోరా ఐఏఎస్లో ఆఫ్లైన్ క్లాసెస్ అనేది నేను స్టార్ట్ చేయడం జరుగుతుంది దర్సల్ ఫర్ ఫర్ సెషన్ థ్యాంక్ యూ